లేడీ డీజే. అమ్మాయిలు వచ్చేశారు, ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గాన్ని ప్రశాంతంగా బతకనివ్వటం లేదు. చిరు వ్యాపారులు, వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. వివిధ వర్గాల ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ వారిపైనే తప్పుడు కేసులు కూడా బనాయిస్తోంది. తాజాగా విశాఖలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తోంది. ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న వారి జీవితాలను రోడ్డున పడేస్తోంది. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గం మంగవారిపేటలో 10 ఏళ్ల నుంచి మత్స్యకారులు చిన్న చిన్న షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. జీవీఎంసీ నుంచి వారికి చిరు వ్యాపారులనే గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేశారు. విద్యుత్ శాఖ కరెంటు మీటర్లు కూడా ఇచ్చింది. షాపులకు సంబంధించి జీవీఎంసీకి పన్ను కూడా చెల్లిస్తున్నారు. అయితే జీవీఎంసీ అధికారులు వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హఠాత్తుగా మత్స్యకారులకు చెందిన 50 దుకాణాలు కూల్చివేశారు. దీంతో మత్స్యకారులు బ్రతుకు తెరువు కోల్పోయి అల్లాడిపోతున్నారు. తమకు న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతామంటున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. మాటిచ్చారండి మొన్న ఎమ్మెల్యే గారు, ఎంత ఆనందపడ్డాము అందరం కలిసి మాట ఇవ్వగలి. సరే ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారండి, ఇంటికి వెళ్ళాం, వెళ్తే వచ్చాము, మాట ఇచ్చారు, మాట ఇవ్వగలి. సరేలే అయితే మనం అందరం తృప్తిగా ఆ రోజు నైట్ పోంచేసామండి. మళ్ళీ నిన్న వెళ్తే నిన్న కూడా మళ్ళీ ఖాతరు లేదు మనుషులకి. అసలనా మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలండి? మాకు సముద్రంకి ఇది లేదు, ఇక్కడ రోడ్డు మీద బ్రతకడానికి ఇది లేదు, మేమేం చచ్చిపోవాలి? అయితే ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న తుఫాన్లతో చేపల వేట ఇబ్బందిగా మారిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న కాలంలో ప్రభుత్వం నుంచి వచ్చే మత్స్యకార భరోసా, అమ్మఒడి లాంటి పథకాలను ఆపివేయడం తమకు శాపంగా మారిందని చెబుతున్నారు. చేపల వేట లేక ప్రభుత్వ పథకాలు అందక తిండికి గడవక ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలు పెట్టుకుని ఎన్నో ఏళ్లుగా బతుకుతున్న తమ బతుకులను రోడ్డుపైకి ఈడ్చుకువచ్చారని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వచ్చిన కూటమి నేతలు ఎవరూ ఇప్పుడు కనిపించడం లేదన్నారు. తమకు హామీ ఇచ్చి ఇప్పుడు ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదంటున్నారు. లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా కలిసాం, వెళ్ళి ఇలాగ అయ్యింది అంటే ఆయన కూడా మాట ఇచ్చారు, మీరు ఆందోళన పడవద్దు, మీకు ఇబ్బంది లేదు, 10-15 షాపులు ఉంటాయి, నేను మాట్లాడతాను కలెక్టర్ గారితో అందరితో అన్నారు. మాట ఇచ్చారు మాకు. అవి కూడా 2వ రోజు వచ్చి అవి కూడా తొలగించారు. మరి ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. ఒక ఆయన కంప్లీట్ ఇచ్చారని చెప్పారు, ఆ కంప్లీట్ చూపించమంటే చూపించలేదు. ఇదంతా అబద్ధం, ఇది పేదవాళ్ళు పొట్టలు కొట్టడానికే. చిరు వ్యాపారులపైనే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులపైన కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీకి చెందిన చిటికెల కన్నబాబుకు సంబంధించిన బిల్డింగ్ ను అధికారులు ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టారనే సాకుతో పోలీసులను మోహరించి బిల్డింగ్ ను పడగొట్టారు. మొన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలను వేధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురిచేస్తోంది.